గోదావరి జిల్లా తుని పట్టణంలో గల జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ పదవి విరమణ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుమ్మరిలోవ తపోవనం శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల వలన పిల్లలు మంచి విద్యను పొంది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ప్రసిద్ధులవుతారని, ఉపాధ్యాయులు చేసే సేవలు ఎంతో గొప్పవని తెలిపారు. అదేవిధంగా ఆయనను ఆశీర్వదించి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షులు మొగలి నూకరత్నం, తుని ఎంఈఓ పరవాడ గీతాదేవి, సినీ గేయ రచయిత కలగ రామజోగేశ్వర శర్మ, ఆర్వీపీపీ రాష్ట్ర అధ్యక్షులు డి చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జయరాజ్, కార్యనిర్వహణ అధ్యక్షులు కోరుకొండ సత్యనారాయణ, సీనియర్ సభ్యులు పీవీఎన్వివి సత్యనారాయణ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టుగా తనకున్న యావత్తు విద్యని ఒక ఆత్మీయమైనటువంటి ఆ గురు శిష్య సంబంధంలో పిల్లలకు బోధించడం ద్వారా ఆ పిల్లవాడు ఏ స్థాయికి ఎదుగుతాడంటే గురువు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయికి ఎదుగుతాడు. ఒక దీపం మరో దీపాన్ని ద్వారా ప్రజ్వలింపబడితే ఆ వెలిగింపబడినటువంటి దీపము ముందు ఆ ఉన్నటువంటి దీపము సమానమైన కాంతి కలిగి ఉన్నట్లుగా ప్రతి విద్యార్థిని తనకున్నటువంటి ఆ విద్యా బోధన నైపుణ్యం చేత తీర్చిదిద్ది ఆ స్థాయిని తీసుకొస్తున్నాను. నాడు నేను పంచాంగం చూడలేదు, అయ్యా వచ్చి ఆశీర్వదించాలి అన్నారు, తప్పగా చూద్దాం. ఎందుకంటే నేను సామాన్యంగా సమాజంలో ఎక్కువ కార్యక్రమాలకి వాటికి పోదు. 2005లో మన కలగవారు చెప్పినట్టుగా అక్కడ వెళ్ళా, మరలా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆశీర్వచనాలు అర్థించినప్పుడు తప్పగా మనం బోధించేయాలి. అయితే ఈరోజు మా బోధించిన గురువు కూడా గురువు బోధన చేత తన వృత్తిరీత్యా ఉపాధ్యాయుని బోధించిన కారణంగా ఈ కాలంలో నిర్వర్తిస్తున్నారు. అందులోనూ ముఖ్యం కాదు, సామాజికంగా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా అందరూ ప్రశ్న మాకు హై స్కూల్లో 8, 9, 10 తరగతులు ముఖ్యంగా 10వ క్లాస్లోనే బాగా గుర్తున్నారు మా లెక్కల మాస్టర్లు. శ్రీ రామమూర్తి మాస్టర్ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన్నారు, ఆయనకు ముందుగా నమస్కారాలు తెలియచేస్తూ ఉన్నాను. అంటే స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు హడావుడ నేను ఆయన చూడలేదు మాస్టర్, క్షమించాలి. ఆయన మా గురువు గారు, మరలా ఒకసారి కూర్చుని మీలాగా కూర్చుని ఇక్కడే కూర్చుని ఇక్కడే పాఠాలు నేర్చుకున్నాం వీళ్ళందరి దగ్గర. మరలా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చే రాజీ ప్రసాద్ గారు, ముందుగా ఈ గారికి, మేడం గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, సోదర ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలండి. విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. ఈరోజు అయితే మనకి లాక్డౌన్ సందర్భంగా అనేక కార్యక్రమాలు చాలా కాలం పాఠశాలలు కూడా జరగలేదు. అదే సమయంలో అనేక మంది ఉపాధ్యాయులు రిటైర్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంలోనే మన ఆంజనేయ ప్రసాద్ మాస్టర్ కూడా రిటైర్ అయ్యారు. అయితే మనకి పాఠశాల తరఫున సన్మానాలు పలుకుతున్న వాడిని హృదయపూర్వక స్వాగతం సార్. ఈ కార్యక్రమానికి విశిష్టంగా ఇచ్చేసిన తపోవనం శ్రీ స్వామీజీకి శాస్త్ర నమస్కారాలు.